సో మనకు ఫైనల్గా ఈ ఫార్ములాస్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములాస్ గుర్తు లేకపోతే మనం ప్రాబ్లం చేయలేము, ఎందుకంటే ఈ డెరివేషన్ ఎవరు అడగరు. నోడు ఈ డెరివేషన్ ఎవరు అడగరు. నెక్స్ట్ నీకు ఏంటంటే ఫార్ములా 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 ఫార్ములా, ఆ ఫార్ములా గుర్తుండాలి, దాని అప్లికేషన్ గుర్తుండాలి. So we'll take a problem. We'll take a problem based on this. Simple problem is this. Kundam. Manaku formulas ela gurtunnayi kabatti. Let's say I have a ring of radius r and on it charge q is equally distributed. Charge plus q is equally distributed. So now on its axis, this is the axis of the sphere. A sphere is placed, this is the sphere of radius r, but center to center distance I am giving as some root 3 r. Center to center distance is root 3 r. And on it there is a positive charge. Plus Q, rendu same charges. Okay, na? Question is find the force exerted by sphere on the ring. Find the force exerted by sphere on the ring. Okay. మనం ఈ ప్రాబ్లమ్ని అటెంప్ట్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ ప్రకారం వెళ్ళామనుకోండి. స్పియర్ అందరింగ్ ఫోర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అదే సమ్థింగ్ అంటే ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు క్యూ మల్టిప్లైడ్ బై అదే టెస్ట్ ఆర్ మల్టిప్లైడ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతేనా? సోర్స్ ఛార్జ్, దిస్ ఇస్ ద సోర్స్ ఛార్జ్, ఇది ఫోర్స్. అంటే ఇప్పుడు ఇదేంటి సోర్స్ ఛార్జ్, అంటే ఇదేంటిది టెస్ట్ ఛార్జ్ అంతేనా? ఇక్కడ టెస్ట్ ఛార్జ్ ఇస్ ద రింగ్, సోర్స్ విల్ బి ద స్పియర్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీనికి కనుక్కోవడం కష్టమవుతుంది, ఎందుకంటే దీనివల్ల ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర డిఫరెంట్ ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర డిఫరెంట్ ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఎట్లా ఒకటి ఇట్లా ఉంటుంది, ఒకటి ఇట్లా ఉంటుంది, ఒకటి ఇట్లా ఉంటుంది, ఒకటి ఇట్లా ఉంటుంది, కోన్లో ఇలా అర్థమవుతా నీకు ఇట్లా ఉంటాయి, ఇట్లా 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 కనుక్కోలేము, కష్టం. రివర్స్ ఆలోచిద్దాం. వాట్ ద రివర్స్ విల్ బీ? నౌ అడాప్ట్ దిస్ మెథడ్. ఫోర్స్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు టెస్ట్ ఛార్జ్ మల్టిప్లైడ్ బై సోర్స్ ఛార్జ్. టెస్ట్ ఛార్జ్ని ఏం తీసుకుందామంటే స్పియర్ తీసుకుందాం, సోర్స్ ఛార్జ్ ఏం తీసుకుందామంటే రింగ్ తీసుకుందాం. రెండు ఒకటే కదా, అంటే రింగు స్పియర్ మీద ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంటుందో స్పియర్ కూడా ఫోర్స్ సేమ్ ఫోర్స్ రింగ్ మీద ఇస్తుంటుంది, ఎందుకంటే దే డెఫినెట్లీ ఫాలో ద న్యూటన్స్ థర్డ్ లా, యాక్షన్ రియాక్షన్ పేర్స్ని ఫాలో చేస్తాయి. అంటే కూలంబ్స్ లా విల్ ఫాలో ద న్యూటన్స్ థర్డ్ లా, డెఫినెట్లీ ఫోర్స్ ఎగ్జర్టెడ్ వన్ ఆన్ టూ ఈ సేమ్ మెథడ్ టూ ఆన్ వన్, అంతేనా? సో ఇప్పుడు ఇప్పుడు మనం ఎలా ట్రీట్ చేయొచ్చు దీనికి? సిచ్యువేషన్ మారిపోతుంది. దిస్ ఇస్ ద రింగ్. మనము ఈ పాయింట్ దగ్గర స్పియర్ విల్ బి రీప్లేస్ విత్ ద పాయింట్ ఛార్జ్, అంతేనా? మరి రింగ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది. దిస్ ఇస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు రింగ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు, అంతేనా? అయిపోయింది. సో దట్ ఈస్ ఫోర్స్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఛార్జ్ అండ్ టెస్ట్ ఛార్జ్ అంటే క్యూ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు రింగ్. So F is equal to Q into, what is the electric field due to ring? So 1 by 4 pi epsilon naught Q x upon x square plus
ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 గుర్తుందా నీకు? ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది? √3r హియర్ హియర్ అక్కడ పెట్టు. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు √3r. సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు రిపల్సివ్ ఫోర్స్. సో రిపల్సివ్ ఫోర్స్ దెన్ యూ కెన్ డ్రాప్ ఇట్. రిపల్సివ్ ఫోర్స్ క్యూ ఇంటూ క్యూ క్యూ స్క్వేర్ ఇంటూ √3r డివైడెడ్ బై 4πε0 √3 స్క్వేర్ ఉంది అక్కడ 3r ప్లస్ ఆర్ స్క్వేర్ ఉంది 4r స్క్వేర్. సో 4r స్క్వేర్ హోల్ పవర్ 3/2 హోల్ పవర్ 3/2. సో అప్పుడు దీని నుంచి నాకు ఏమొస్తుంది? 4ని మనం 2 స్క్వేర్ అని రాద్దామా? 4ను 2 స్క్వేర్ అని రాద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ బై 2తో క్యాన్సిల్ అయిపోతుంది అంతేనా, రూట్ తోటి క్యాన్సిల్. సో అప్పుడు నాకేమొస్తుంది? √3 ఇంటూ క్యూ స్క్వేర్. ఇక్కడ ఆర్ క్యూబ్ వస్తే ఒక ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం మిగిలింది నాకు? ఇంకా 2 క్యూబ్ మిగిలింది, ఆర్ క్యూబ్ మిగిలింది. బట్ ఆర్ క్యూబ్లో ఒక ఆర్ క్యాన్సిల్ అయింది. 2 క్యూబ్ అంటే ఎంత? 8 8 ఇంటూ 4 32. సో 32πε0 ఆర్ స్క్వేర్ దిస్ ఇస్ ద ఫోర్స్. సో ఇట్ ఈస్ కావాలనుకుంటే సో రేడియల్లీ అవుట్ వర్డ్ అంతేనా, అటువైపు అంతేనా. మరి ఇది కనుక్కోవడం అంటే మనకు కష్టమయ్యేది ఎందుకని? సో దిస్ ఇస్ ద రింగ్ అంటే రావస్తుంది, ఆన్సర్ వస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ఇది. దీనివల్ల స్పేర్ ఇది ఇలా, దీనికి ఇలా, దానికి అలా, అన్ని ఇలా 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 వస్తాయి. మళ్ళీ చేసిన సేమ్ ఆన్సరే వచ్చేది, సేమ్ ఆన్సరే, కానీ కాంప్లెక్సిటీ ఎక్కువ అవుతుంది. సో వీ నీట్ అవాయిడ్ దట్ కాంప్లెక్సిటీ అండ్ ఇలా ఆలోచించడం బెస్ట్ కదా. అర్థమైంది? ఇక్కడ స్టూడెంట్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు రింగు తెలుసు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు స్పేరు తెలుసు, కానీ వాడు అడాప్ట్ చేసుకునే లాజిక్కే తెలియదు. అర్థమైందా? నో డౌట్.